We're not winning. Come on. రోడ్డు మీద బైక్ కనిపిస్తుంది సార్, వ్యానే కనిపిస్తుంది. అర్థమైంది వీళ్ళ ప్లాన్. వీళ్ళది పెద్ద గూడు పుటాని ఇలా ఉంది. ముందు ఆ వ్యాన్ని ఫాలో. త్వరగా పోని. త్వరగా. వ్యాన్ని క్రాస్ చేయి. కమ్ ఆన్. హరీ అప్. అదన్నమాట సార్, పోలీస్ వచ్చారు. ఇదేమిటి, పోలీసులు మనమే నాపారు? వాళ్ళకి వేరే పనే ఉంది మామాజీ. దిగండి. ఎందుకు ఎస్ఐజీ? త్వరగా దిగండి. కొడతాడేమో, వచ్చేడు వచ్చేడు. తొందరగా రాదే, ఆయన కోపం వస్తుంది. ఏమిటో మీరు ఎవరు, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని నేను అడగను. అలా అని నేను అడిగితే మేము ఫ్యామిలీస్లో టూరిస్టులో పెళ్లికి వెళుతున్నామనే సమాధానం చెబుతారు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందుకే సూటిగా అడుగుతున్నాను. ఆ నగలు ఇచ్చేయండి. మా నగలు ప్రాణమైన సరే ఇవ్వు. దారి దోపిడీ గాళ్ళన్న మాట. ఎవ్వరికి అనుమానం రాకుండా పోలీస్ డ్రెస్సుల్లో వచ్చారన్నమాట. అప్పటికి పిన్ని గారు చెప్తూనే ఉన్నారు. ఏమని? ఉన్న నగలన్నీ ఇంట్లో పెట్టకుండా మొత్తం ఒంటికి తగిలించుకొని వచ్చాను. ఓర్మయండి, నేను అడిగింది మీ నగలు కాదు, మా డిఎస్పీ గారింట్లో కొట్టేసిన నగలు. డిఎస్పీ గారింట్లో నగలు కొట్టేయడం ఏమిటి? ఇచ్చేయండి, మర్యాదగా ఇచ్చేసి మీరంతా లొంగిపోండి. ఉంటే కదా ఇవ్వడానికి. అంటే మీ చేతుల్లోంచి కూడా మారిపోయాయా? పట్టేశాను, ఆటల్లో పట్టేశాను. చూడు, ఎవరికిచ్చారో చెప్పండి. తప్పైపోయింది ఎస్ఐ గారు, మేము దొంగతనం చేయలేదండి. మేము దొంగలం కాదు. వీళ్ళు మాటలతో లొంగేటట్లుగా లేరు, బాగా ఆరితేరిన దొంగల్లా ఉన్నారు. అలా ఉన్నావా? మనల్ని దొంగలంటాడేమిటి ఈ పోలీస్ అయినా? ఏయ్ 301 సార్, వ్యాన్ లోపల చెక్ చేయి. ఎస్ సార్. ఏయ్ 402 నువ్వు పైగలు చెక్ చేయి. ఎస్ సార్. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానే ఏమో. నీ మొహం? అవును, మా ఆయన మొహం ఏంటుంది సార్? సార్, ఇక్కడ ఏదో పెద్ద మూట ఉంది సార్. ఇదేమిటి? దాన్ని మూట అంటారండి. కాదు కాదు బాబు, బాబు, ఈ మూట మా వ్యాన్ మీద ఎలా వచ్చింది? అందరు వెనకండి పోలీస్ స్టేషన్ కి. ఆడవాళ్ళం పోలీస్ స్టేషన్ కి రావు, కావాల్సి వస్తే మగాళ్ళని తీసుకెళ్ళండి. అందరూ వెనకండి. ముందు మీరు జీప్ ఎక్కండి. ఎక్కండి, ముందు ఎక్కండి, ఎక్కండి. లాడి గారు చేస్తారు. ఎక్కండి, తొందరగా ఎక్కు. ఈ పాటికి దొంగలు పట్టేసే ఉంటారు, మా నగలు కూడా దొరికేసే ఉంటాయి. నా నగలు పోయి ఇప్పటికి 4 గంటలైంది, ఇప్పటికి ఒక్క ఆచూకీ కూడా తెలియలేదు. అది కాదే, దొంగలు టెర్రరిస్టులు ఫారిన్ లో ట్రైనింగ్ అయి వస్తున్నారు, మాకేమో ఇక్కడే ట్రైనింగ్, అందుకే కొంచెం కష్టంగా ఉంది. అయితే నా నగలు దొరకడం కూడా కష్టం అంటారా? అబే, తప్పకుండా దొరుకుతాయి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా నగలు దొరకపోయినా అందులో ఒక్క ముక్కు పడక మిస్ అయినా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీకు విడాకులు ఇచ్చేస్తాను. అంతవరకు ఈ జుట్టు ముడివేయను, ఈ చీర మార్చను. పెళ్ళ నగలు పోయి దొంగలు పట్టుకోలేకపోతే విడాకులు, బయట దొంగతనం జరిగి దొంగలు పట్టుకోకపోతే ట్రాన్స్ఫర్లు, ఊస్టింగ్లు,
అబ్బా ఇదేం కర్మరా బాబు మాకు హలో నేనే మాట్లాడుతున్నాను ఆ ఆ ఆహా అలాగా అక్కడే ఉండండి నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను ఈ రోజు నా చేతిలో వాళ్ళకేదో మూడినట్టు ఉంది డార్లింగ్ దొంగలు దొరికారట మరి నా నగలు అవి దొరికాయట పదండి స్టేషన్ కి నువ్వా అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలిగా నేను తీసుకొస్తాగా నువ్వెందుకు రావడం ఓ డిఎస్పీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగల్ని చూడాలనుంది తొందరగా రెడవు వెళ్దాం నేను ఇలాగే వస్తాను నా నగలన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఇది లేకుంటే అలాగే బయలుదేరి వెళ్దాం పదండి ఎక్కడ నా నగలు ఎక్కడ నా నగలు నమస్తే మేడమ్ నమస్తే సార్ ఎక్కడ మా ఆవి నగలు ఇక్కడే ఉన్నాయి సార్ తాళాలు ఇంకేమిటా ఆలస్యం తాళాలు తాళాలు కనబడలేదు సార్ నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను డార్లింగ్ నువ్వు అంత పని చేయకు నాకు 5 నిమిషాలు టైం ఓకే ఆల్ రైట్ అవును ఇందాక ఫోన్లో నగలు దొరికాయని చెప్పావు కదా చెప్పాను సార్ తాళాలు దొరకట్లేదు సార్ యు ఆర్ సస్పెండెడ్ సార్ రాత్రి డిఎస్పీ ఇంట్లో దొంగతనం పగల పోలీస్ స్టేషన్లో దొంగతనమా ఏమండి 4 నిమిషాలు టైం అయిపోయింది అవును యు విల్ బి సస్పెండెడ్ సార్ డార్లింగ్ దొంగలు చూస్తానన్నావుగా పిలిపించమంటావా ఎస్ 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 పిలిపించండి ఏయ్ 302 సర్ ఆ ఖైదీనాలు తీసుకురా ఎస్ సర్ మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అవును నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగానే ఉంది ఎక్కడో ఏంటి అబ్బో రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు చూసుకొని ఉంటారు ఒక ఆడది ఒక మగాడు వచ్చారు ఆ ఆడది ఈమె ఆ మగాడు ఇతను వీళ్ళంతా పెద్ద గ్యాంగ్ వీళ్ళని చూస్తే దొంగల్లా కనిపించడం లేదు డార్లింగ్ అయ్యో ఇవాళ మా శకునం బాగాలేదమ్మా బాబు పొద్దున్న నీ మొహం చూసానా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ మొహం పేరు సుజాత కదూ అవును ఏమండి మా సున్నం బట్టి సుబ్బయ్య తాతయ్య గారి మనవరాలు మల్లంపల్లి మల్లయ్య గారి మనవరాలు ఈమె అయితే మీ పేరు ప్రియ కదా ఒకళ్ళొకళ్ళు గుర్తుపెట్టుకున్నారు అది చాలు మనం మనం బంధువులు బావు గారు పోలీసు బంధువులు పోలీసు బంధువులు ఆ వ్యాన్ నంబర్ నీకు బాగా గుర్తుందా గుర్తుంది ఏపీ 90841 గ్రీన్ కలర్ వ్యాన్ అందులో ఉన్న వాళ్ళు టూరిస్టులు లాగున్నారు ఇంకా రావట్లేదే అదే అర్థం కావడం లేదు పంపదీసు రూటే మార్చలేదుగా హైవే రోడ్డు కదా వాళ్ళు తప్పకుండా ఇటు రావాల్సిందే ఆ వ్యాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావడానికి వీల్లేదు అదిగో వ్యాన్ ఇటే వస్తుంది రా అమ్మాయిలా ఉంది మామని హాస్పిటల్ తీసుకెళ్తుంటే బైక్ పాడైపోయింది కొంచెం హాస్పిటల్ వరకు హెల్ప్ చేయండి సార్ అయ్యో ప్లీజ్ ఎక్కడ తొందరగా ఎక్కమ్మా జాగ్రత్తమ్మా థాంక్స్ బడి తొందరగా పోనీ పోనీ ఏదో వాసన వస్తుంది ఏంటి నిజమే మీకు వస్తుంది అత్తయ్య గారు అబ్బో బీడిగంపు మీలో తగలడా అవతల వాళ్ళు మన పొడి చేస్తారు అంటారు ఇప్పుడు కూడా లవ్వే ఇవ్వండి ఏమిటిచ్చేది అదే బాబు నగలమట అయితే ఒకసారి వెనక్కి వెళ్ళాలి ఎక్కడికి సిఐ గారింటికి ఏం జోక్గా ఉందా కాదు నిజాలు మీరు నగల మూట మా వ్యాన్ మీద వేశారా మమ్మల్ని పోలీసులు పట్టుకెళ్లారు విడిపించుకు వచ్చేటప్పటికి మా తాతలు దిగొచ్చారు
కానీ నగల మాత్రం చెరవసి చొడుకు చేరింది. అయితే మనం ఆ నగలు వదులుకోవాల్సిందేనా? వీళ్ళ ద్వారానే మన నగలు పోయినాయి, మళ్ళీ వీళ్ళ ద్వారానే ఆ నగలు నేను రప్పిస్తాను. హలో డిఎస్పీ గారా? ఎస్, డిఎస్పీ ప్రతాప్ స్పీకింగ్. రాత్రి మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదూ? అవును. మీ ఆవిడ నగలు కొంత డబ్బు పోయింది కదూ? అవును. అవి మళ్ళీ మీకు దొరికాయి కదూ? అవునయ్యా. అవి తీసుకొచ్చి మర్యాదగా మాకు అప్పగించండి. ఎవరు మీరు? మీ ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళం మేమే. రాస్కెల్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అక్కడే ఉండండి, వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని. మేము ఎక్కడున్నదో చెబుతాను, కానీ నువ్వు ఆ నగలతో వెంటనే రావాలి. రాకపోతే AP9T841 గ్రీన్ కలర్ వ్యాన్, అందులో ఉన్న ఫ్యామిలీస్ ప్రాణాలు ఇప్పుడు మా చేతుల్లో ఉన్నాయి. మీరు ఇప్పుడు వెంటనే ఆ నగలు మాకు అందజేయాలి. చేయకపోతే ఏమీ చెయ్యం, వ్యాన్ వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ మేము వ్యాన్ కు టైం బాంబ్ ఫిక్స్ చేశాం. పాంచందొర కాల్ముక్త జర మమ్మల్ని వదిలిపెట్టుండ్రి, మీకు పుణ్యక్షేత్రాలు చూడటానికి వచ్చిన, కానీ ఈఆర్ యాత్రలు చేయనికి రాలేదురా నీ బాంచన్ కాల్ముక్త. ఏ డిఎస్పి వింటున్నావా? ఇంకో పావు గంటలో మాకు నగలు అందకపోతే బాంబు పేలుతుంది. ఏమైందా? మీ ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడానికి పావు గంట మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? పైకే. మనకేం కాదు, మీరేం కంగారు పడకండి. నేను అప్పుడే చెప్పాను మనం బయలుదేరే టైం బాగాలేదే. విసుకున్న మాటలు మీరు మీరు నా నోరు ముయించగలరు, కానీ ఆ టైం నమ్మలేరుగా. అయ్యో, ఇదిగో బయలుదేరినప్పటి నుంచి ఏదో జరుగుతుంది. అవును బాబు, పొద్దునే నేను ఎవరి మొహం చూశాను? కాదు కాదు, మీ మావి మొహం చూసాను. అదేంటండి, మనం సినిమాకెళ్దామని ప్లాన్ చేసుకున్నాగా అనుకున్నాం, కానీ నాకు నా ఉద్యోగానికి ఒక అగ్ని పరీక్ష ఎదురయింది. నీ నగలు కావాలి. నా నగలా? నేనివ్వను. ఎందుకు? మన ఇంట్లో దొంగతనం చేసిన ఆ దొంగలకి ఇవ్వాలి. ఇదెక్కడ కూడా అండి, ఆ దొంగలకి నా నగలు ఇవ్వడం ఏంటి? చస్తే ఇవ్వను. ఇవ్వక తప్పదు డార్లింగ్. అయితే నాకు తప్పదు డార్లింగ్. ఏంటి, విడాకులా? అవును, విడాకులో నగలో తేల్చుకుని చెప్పండి. తేల్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. వ్యాన్ లో వచ్చారే మీ బంధువులు వాళ్ళని మన ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు కిడ్నాప్ చేశారు. ఆ నగలు ఇవ్వకపోతే వ్యాన్ ను బ్లాస్ట్ చేస్తామని బెదిరించారు. ఇప్పటికే 20 నిమిషాలు టైం అయిపోయింది, తర్వాత నీ ఇష్టం. మన పోలీస్ బంధువులు వస్తున్నారండి, ఇక మనకు భయం లేదు. అదిగో ఎస్ఐ, ఇవిగో మీకు కావాల్సిన నగలు. నేను వెళ్ళి చూసేస్తా. తీసుకో నగలు. ఓకే, బాంబ్ తీసుకురా. గురు, నగలన్నీ ఉన్నాయా? ఉన్నాయి. జాగ్రత్త, అడుగు ముందుకేసావో ఈ బాంబు విసిరేస్తాను. హుప్!
ఏమో బాంబు. ఓ పిచ్చసై, అది డమ్మీ బాంబు. డమ్మీ బాంబా. త్వరగా పనిగురు. అవి కూడా డమ్మీ నగలేరా. ఇది శ్రీ బాలాజీ గుడి. శ్రీవారు పద్మావతీదేవి చాలా మహిమ గలవారు. ఈ దారిలో ఎవరు ప్రయాణం చేసినా తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్తారు. ప్రయాణంలో ఏ అడ్డంకులు లేకుండా సాగాలని. అయితే మనం కూడా దర్శనం చేసుకుంటే ముందు ముందు ప్రయాణంలో ఏ కష్టాలు రావు. అసలు మన టైం బాగుంటే. మళ్ళీ మొదలు పెట్టారు. అయ్యో, వేళ కోళ్ళను కూడా సమయం సందర్భం ఉండాలి. ముందు గుళ్ళో పదండి. పదండి పదండి. రామా, నా సంపాదన మొత్తం ఈ కొబ్బరికాయలకి అయినట్టుంది. అబ్బా, అదిగో మళ్ళీ వద్దనా. ప్రసాదం తీసుకో అమ్మా. రండి. దర్శనం బాగా అయింది కదా ప్రియా. ప్రతి గుళ్ళోనూ దేవుడికి హారతి అందిస్తారు. అది ఆచారం కాబట్టి అన్ని మీకు అనుమానాలు అపహాస్యాలు. అబ్బా, అనుమానాలు అపహాస్యాలు కాదు, ఆలోచనలు. మన వాళ్ళ ఆలోచనలో కూడా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఏమిటవి? గాల్లోని సూక్ష్మక్రిములను సంహరించే గుణం కర్పూరంలోనే ఉంది. అంతేకాదు, కళ్ళను శుద్ధి చేసి చలువ చేసే గుణం కూడా ఉంది. అయ్య బాబాయ్, నాకు చాలా తెలుసు. మన వాళ్ళు ఏం చేసినా చాలా లోతుగా ఆలోచించి ముందు తరం వాళ్ళకి ఉపయోగపడేలా చేశారు. బాబు, గుళ్ళోకి వచ్చాక కాసేపు కూర్చుని వెళ్ళాలి. కూర్చోండి. గుళ్ళోకి వచ్చి ఎందుకు కూర్చోవాలని మాత్రం నన్ను అడగను. నా కాళ్ళు అవుతుంది, నేను కూర్చుంటున్నాను అంతే. కొబ్బరి చెప్పు తిను. అవును, మావయ్య గారి. అవును, ఎక్కడా? అసలు వచ్చారా? వ్యాన్ లో దిగడం మాత్రం నేను చూశాను. లోపలికి వచ్చారలేదు నాకు గుర్తులేదు. బన్నీ, వ్యాన్ లో ఉన్నారేమో, చూసిరాకూడదు. ఎవరు? గాల్లా? అబ్బా, గాల్లో కదయా బాబు, వ్యాన్ లో. గదే సారు, గాలే. ఎప్పటికి ఒకరి ముఖం గిట్ల చూసుకుంటారు చూడు. ఒకటే చూసుకుంటు, ఒకటే చూసుకుంటు. ఏం చూసుకుంటారు సార్? గాల్లు గీళ్ళు ఏమిటయ్యా బాబు, బాబాయ్ గారి గురించి అడుగుతుంటే. ఓహో, పెద్ద సారు గురించా? మరి గట్లా చెప్పరేందుకు అప్పటి నుంచి? నాకు సమాజ్ కదయా, మళ్ళా జర చూసేస్తుండు. వీడికి అర్థమయ్యేలా చెప్పేటప్పటికి ఇంత టైం పట్టింది. అత్తయ్య గారు, మావయ్య గారు ఎక్కడికి ఉంటారు? నాకేదో భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, మీ మావయ్య కాళ్ళకి చక్రాలున్నాయి, ఎక్కడో తిరుగుతుంటారు, వచ్చేస్తారులే. కొబ్బరి తిను, ప్రసాదం తినమ్మా, తిను. హాయ్ అండి, నేను మీ సిధురాణి. సో డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ శ్రీకాంత్ టీవీ యూట్యూబ్ ఛానల్.